తర్వాత ఇంకా ప్రైవసీ ఎక్కడ ఉంటుంది రైట్ శ్రవణ్ కుమార్ గారు గుడ్ ఈవినింగ్ అండి నమస్తే గుడ్ ఈవినింగ్ అండి శ్రవణ్ కుమార్ నేను ఇంత గట్టిగా మీరు అంత కూల్ గా గుడ్ ఈవినింగ్ అండి అన్నారంటే అది ఏమనుకోవాలి నాకేం అర్థం కాలేదు మీ రియాక్షన్ సో సో అంటే ఏం లేదు సార్ ఈ యూట్యూబ్ నేను యూట్యూబ్ తప్పు పట్టట్లే అదొక విప్లవం కానీ దాని మీద కంట్రోలింగ్ లేకపోవడము దాన్ని అడ్డంగా పెట్టుకొని లేకపోతే ఈ సోషల్ మీడియా అదర్ ప్లాట్ఫామ్స్ని అడ్డంగా పెట్టుకొని చేస్తున్న ఈ మేధో విషయం అనేది ఏదైతుందో అది సమాజాన్ని చాలా నాశనం చేస్తూ ఉంది రాజకీయ పార్టీలు పూర్తిగా వీటి మీద డిపెండ్ అయ్యి జనాన్ని నాశనం చేస్తున్నాయి తప్పుదో పట్టిస్తున్నాయి డేటా చౌర్యం కంటే దారుణంగా ప్రజల మస్తిష్కాలంలో నేను చెప్పాను కదా ఒపీనియన్ మ్యానుఫ్యాక్చరింగ్ అని ఆ దిశగా తీసుకెళ్తున్నాయి సో మీ అబ్జర్వేషన్ ఏంటి దీని మీద నా అబ్జర్వేషన్ ఏంటి అంటే వికే గారు చాలా బోల్డ్గా ఈ టాపిక్ని చూజ్ చేసుకున్నారు మీరు దీన్ని ఎలా డిబేట్ నడుపుతారో నేను చూస్తాను ఎలాంటి డిస్కషన్ వస్తో నేను చూస్తా చూడండి ఎలా ఈజీ కాదు ఈ టాపిక్ని ఈ టాపిక్ని తీసుకెళ్తాం అంత ఈజీ కాదు అక్కడ పక్కనే రెడ్డి గారు ఉన్నారు వారి పార్టీ ఉంది మా పార్టీ ఉంది మేము సరే ఒక ఒక పాజిటివ్ డిస్కషన్కి అయితే ఖచ్చితంగా వెళ్లాల్సిందే అయితే నేను సెమీ పొలిటీషియన్ కాబట్టి అంటే కొంత న్యాయవాదిగా న్యాయమూర్తిగా నుంచి కొంచెం పొలిటీషియన్గా మారాను కాబట్టి నా విశ్లేషణ కొంచెం అటు కొంచెం ఇటు ఉంటుంది వన్ సైడ్ ఉండటం స్వేచ్ఛ లేకపోయినా ఈ డిబేట్లో ఉంది ఖచ్చితంగా ఖచ్చితంగా నేను కొంత నేపథ్యం నుంచి వస్తాను వికే గారు ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఇది ఏంటి అంటే రాజ్యాంగం భారతదేశంలో బాబాసాహబ్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీగా ఉండి చైర్మన్గా ఉండి రాసినటువంటి రాజ్యాంగంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది ఒక ప్రాథమిక హక్కు ప్రపంచ దేశాలన్నిటిలో కూడా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉన్నప్పటికీ భారతదేశంలో ఉన్నటువంటి ఆర్టికల్ నైన్టీన్ వన్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఎందుకు ఇంపార్టెన్స్ ఉంది అంటే ఇట్స్ ఎ టిపికల్ టైప్ ఆఫ్ ఆర్టికల్ అంటే ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛ భావస్వేచ్ఛ ఎంతవరకు స్వేచ్ఛ ఉంటుంది అంటే ఎదుటి వ్యక్తి యొక్క హక్కుల్ని భంగం కలిగించినంతవరకు సో ఈ నైన్టీన్ వన్ అనే ఆర్టికల్ నైన్టీన్ వన్ అనేది అంటే విరుచుకు ప ఒక ఒక వ్యక్తుల పట్ల మీడియా కానీ నియంత్రణ కానీ లేకపోతే ఒపీనియన్ పోల్ కానీ నేను మాట్లాడేది కానీ మీరు మాట్లాడేది కానీ అక్కడ కూర్చున్న వాళ్ళు మాట్లాడేది కానీ సామాన్యుడు మాట్లాడేదానికి కానీ ఎక్కడైనా సరే రాజ్యాంగం అనేది అద్భుతమైనటువంటి స్వేచ్ఛని ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసేటువంటి ఒక ఫండమెంటల్ రైట్ని అవి న్యాయస్థానాలకు వెళ్ళి తెచ్చుకునే రైట్ని మనకి రాజ్యాంగం ప్రసాదించింది కానీ రాజ్యాంగం ఎందుకు ఈ ఆర్టికల్ నైన్టీన్ వన్ అంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఎందుకు ఈరోజు కూడా భారతదేశంలో ప్రపంచ దేశాల్లో అత్యద్భుతమైనటువంటి ఆర్టికల్గా ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఒక తలమానికంగా తలమానికంగా రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ని నిలబెట్టిందంటే ఒకే ఒక కారణం లిమిటేషన్ ఉన్న కారణంగా ఎవ్రీ ఫండమెంటల్ రైట్ ఎక్సెప్ట్ ఆర్టికల్ ట్వంటీ వన్ బతికే హక్కు తప్ప మిగతా అవన్నీ కూడా దేర్ షుడ్ బి అటన్ లిమిటేషన్స్ ఇప్పుడు నేను రేపు పొద్దున పాదయాత్ర చేస్తున్నా పాదయాత్ర చేయండి కానీ ఇంతమందితోనే చేయండి ఇదిగో ఈ విధంగా మాట్లాడండి మీరు ఏ విధమైన ప్రొవోకింగ్ స్విచ్ెస్ ఇవ్వద్దు దిస్ వుడ్ బి అ లిమిటేషన్స్ ఏ సిస్టమైనా సరే వికే గారు ఈ దేశంలో కానీ ఈ సమాజంలో కానీ ఏ సిస్టమ్నైనా తీసుకోండి మీరు ఐదు ఇట్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్ లిమిటేషన్ లేని ఏ సిస్టమైనా సరే కొలాప్స్ అయిపోద్ది లిమిటేషన్స్ లేని ఏ సిస్టమైనా సరే భారతదేశంలో సనాతనంగా అధునాతనంగా వచ్చినటువంటి ఒకే ఒక సిస్టము ఈ యూట్యూబ్ వ్యవస్థని లిమిటేషన్స్ లేకుండా కంట్రోల్ లేకుండా నడిపేటువంటి ఒక వ్యవస్థ ఇప్పుడు మీరు ఇంతకుముందు ఇంట్రడక్షన్లో చెప్పినటువంటి టాపిక్ ఈ టాపిక్ ఏ విధంగా ఎందుకు ఇంత లుకరేటివ్గా లుకరేటివ్ అంటే ప్రతి ఒక్కటి ప్రాఫిటబిలిటీ ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఆవిడెవరో ఒక టీవీ నటి యొక్క ఫోటో పెట్టేసి దాన్ని ఇమ్మీడియట్గా దాన్ని అమ్మేశారు అని లేకపోతే ఇంతకుముందు మాట్లాడినటువంటి సార్ ఒక మాట చెప్పారు ఏమని ఒక యూట్యూబ్ ఛానల్లో పెడితే ఆ యూట్యూబ్ ఛానల్లో నుంచి కొంత రెవెన్యూ జనరేట్ అవుతుందని సో ది మూమెంట్ ది ది ఫండమెంటల్ రైట్ విచ్ గివ్స్ అ పవర్ ఆఫ్ అదర్ విచ్ గివ్ విచ్ ఫెసిలిటేట్ ది అదర్ పర్సన్ టు ఇదర్ ఇన్ ది వే ఆఫ్ మానిటరీ బెనిఫిట్ ఆర్ సోషల్ స్టేటస్ పీపుల్ విల్ సటల్లీ అడాప్ట్ దానికి అడాప్ట్ అయిపోతూ ఉంటారు భారతదేశంలో ఎందుకు ఈ అడాప్షన్ పెరిగిపోయింది అంటే ప్రతి ఒక్కడు వాడు ఆరో తరగతి చదివాడో లేదో తెలియదు ఐదో తరగతి చదివాడో లేదు ఒకరోజు జర్నలిస్ట్గా పనిచేసాడో లేదో తెలియదు లేకపోతే అసలు ఆ రాజకీయాల్లో వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటో తెలియదు లేకపోతే రాజకీయాల గురించి వాళ్ళకి మాట్లాడేటువంటి మినిమం క్వాలిఫికేషన్ ఉందో లేదో తెలియదు తెలీదు సార్ ప్రతి ఒక్కరు కూర్చోటం నేను అనలిస్ట్ అంటాం ఒక గడ్డం పెంచేసుకోగానే అనలిస్ట్ అయిపోడు కదా లేకపోతే ఒక జుట్టు వచ్చి కిందకు తెచ్చుకోగానే అనలిస్ట్ అయిపోడు కదా శ్యామణ్ కుమార్ కోట్ వేసుకున్నంత మాత్రం నేను అనలిస్ట్ అయిపోడు కదా అక్కడ జీవిరెడ్డి గారు వైట్ షర్ట్ వేసుకున్నంత మాత్రం అనలిస్ట్ అయిపోరు కదా మీరు టక్ చేసుకొని వచ్చినంత మాత్రం నేను అనలిస్ట్ అయిపోరు కదా సో ఒక వ్యక్తి యొక్క క్యాలీబర్కి ఒక క్వాలిఫికేషన్ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను మీతో మాట్లాడుతున్నాను అనుకోండి సో ఒక న్యాయవాదిగా న్యాయమూర్తిగా కొంత పొలిటికల్ సిస్టంలో కొంత ముందుకెళ్ళేని కారణంగా మాట్లాడుతున్నాం ఈ ఎనలిస్టులు లేకపోతే ఈ ఈ ఈ కుహానా మేధావులు లేకపోతే ఈ సూడో జర్నలిస్టులు ఈ మధ్యకాలంలో ఎంత దుర్మార్గకరంగా తయారైనారంటే ఐఎమ్ వెరీ సారీ టు సే ముప్పై సంవత్సరాలు సీనియర్ జర్నలిస్టులు కూడా పొలిటికల్ పార్టీలకి పొలిటికల్ పార్టీల్లో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలు స్పాన్సర్ చేసేటువంటి జర్నలిజంలో అంటే వాళ్ళని ఏమంటారు అంటే పెయిడ్ పెయిడ్ జర్నలిస్టులు పెయిడ్ జర్నలిస్టులు కాదు పేరోల్స్ పేరోల్స్ ఎస్ అబ్సల్యూట్లీ నాకు ఒక ఈ మధ్యకాలంలో ఒక ఫ్రెండ్ కనిపించినప్పుడు ఏదో మాట్లాడుతున్నా ఒక జర్నలిస్ట్ విశ్లేషణ మీద వచ్చింది ఆయన పేరోల్స్లో ఉన్నాడు కదా వైఎస్ఆర్సీపీకి వైఎస్ఆర్సీపీకి పేరోల్స్లో ఉండటం నాకు తెలిసి వన్ ట్వంటీ ఫైవ్ నుంచి వన్ ఫిఫ్టీ పేరోల్స్లో జర్నలిస్టులను పెట్టుకున్నారంట వీళ్ళు ఈ మధ్యకాలంలో చిన్న చిత్తకా జర్నలిస్టులందరూ యూట్యూబ్ జర్నలిస్టులందర వీళ్ళందరూ కూడా నేనేమంటానంటే వీకే గారు ఇది ఎస్ నేను వీకే గారు నేనేమంటానంటే నేను ఐమ్ వెరీ ఐమ్ వెరీ వెరీ ఫామ్ ఈ ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ని మేనేజ్ చేయటంలో వికే గారు నేను సమాజం అనేది తప్పులు జరుగుతుంటాయి రైట్లు జరుగుతుంటాయి తెలుగుదేశం పార్టీ అద్భుతంగా ఈ సమాజాన్ని పైకి తీసుకొచ్చింది అని చెప్పడానికి నేను సిద్ధంగా లేను అట్ ది సేమ్ టైం వైసీపీ ఈ సమాజంలో అద్భుతంగా పనిచేస్తుందని చెప్పడానికి నేను సిద్ధంగా లేను ఐ డోంట్ థింక్ సో మీరు కూడా సిద్ధంగా ఉంటారని నేనైతే కానీ తప్పు ఒప్పులు జరిగినప్పుడు ఎస్ ఎస్ తప్పు ఒప్పులు జరిగినప్పుడు సమాజంలో మంచి చెడ్డ జరిగినప్పుడు ఎనలిస్టులు అనేవాళ్ళు ఇప్పుడు నేనున్నాను నేను రెండు వేల పంతొమ్మిదిలో విద్య రిజైన్ చేసి బయటకు వచ్చిన తర్వాత నాకు కనపడిన ఒకే ఒక ఇరెగ్యులారిటీ ఈ ప్రభుత్వం సో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నేను రిజైన్ చేసి బయటకు వచ్చిన తర్వాత నేను మాట్లాడటం స్టార్ట్ చేసిన తర్వాత నా ముందున్నది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కాబట్టి వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా ఈ ప్రభుత్వం మీద ఎందుకు విమర్శ చేస్తున్నాము అంటే ఈ సూడో జర్నలిస్టులు ఎవరైనా సరే నేను చెప్తున్నాను ఇంకా మీతో పాటు కాంటెంపరీగా పనిచేసినటువంటి జర్నలిస్టులు కూడా ఉన్నారు మాట్లాడే విషయం ఒక సమాజంలో ఒక ఎస్ ఒక సమాజంలో ఒక ఈ ఒక సమాజంలో ఒక ఇప్పుడు నేను డైరెక్ట్గా పేరు మెన్షన్ చేస్తున్నా కొమ్మినేని శ్రీనివాసరావు ఈజ్ అ వెరీ ప్రామినెంట్ ఆయన షో చూడకుండా ఎస్ నా ఆయన షో చూడకుండా వీకే గారు నేను నేను జడ్జిగా ఉన్నాను ఒంగోలు ఆ సందర్భంలో కేఎస్ఆర్ విత్ లైవ్ షో చూడకుండా నేను కోర్టుకి వెళ్ళేవాడిని కాదు అంత ఇష్టపడేవాడిని ఆ లైవ్ షోని ఈ రోజున ఆయన బొమ్మ కనపడితే వీడియో స్కిప్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పనా ఒక డాక్టర్ సుధాకర్ అనేటువంటి వ్యక్తి చనిపోయినాడు మంచో చెడ్డో మీ సూడో జర్నలిస్టులకు వాళ్ళు కనపడరా ఖండించండి అట్లీస్ట్ ఖండించండి జరిగింది వాస్తవే కదా ఖండించండి ఖండించారా మీరు ఏ రోజైనా ఖండించారా డా సుబ్రహ్మణ్యాన్ని ఇంటికి కొట్టి డోర్ డెలివరీ చేశారు డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తిని మీరు ఎవరైనా ఖండించారా అబ్దుల్ సలాం చనిపోయినాడు వాళ్ళ కుటుంబం రోడ్డు మీద ఒక రైలు కింద పడి చనిపోయింది మీ సూడో జర్నలిస్టులు ఎవరైనా ఖండించారా ఉంటుంది వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని మిమ్మల్ని కాదు సూడో జర్నలిస్ట్ అంటే ఈ ఎవరైతే ఈ ప్రభుత్వాలను విమర్శిస్తున్నారో నేనేమంటానంటే తప్పుని తప్పుని రైట్ గా రైట్ ని మంచిని మంచిని చెడుగా చూడని మీరెట్లా జర్నలిస్టులు మీరెట్లా శ్రవణ్ కుమార్ గారు నేను అంటున్నది కూడా యా డెఫినెట్గా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఎజెండాస్ ఉండొచ్చు డెఫినెట్గా ఎజెండాస్ ఉండొచ్చు అది ఏదైనా ఏ సంస్థ పేరు తీసుకున్నా ఏ పేపర్ పేరు తీసుకున్నా ఏ టీవీ పేరు తీసుకున్నా వాళ్ళకు ఉండే ఎజెండాలు ఫర్ వేరియస్ రీజన్స్ ఉండొచ్చు కానీ అవి చట్టం తాలూకు చట్టంలో ఉన్నాయి వాటికి ఒక నిబంధన వాటికి ఒక నియంత్రణ ఉన్నాయి వాళ్ళు మాట్లాడే భాష వాళ్ళు రాసే భాష నిమిషం కాదు కాదు ఒక నిమిషం శ్రవణ్ గారుస్తాను చెప్పండి 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 నేను వన్ మినిట్లో ముగిస్తా ఏమంటానంటే సార్ ఇప్పుడు ఏబిఎన్ ఛానల్ వందల కోట్ల రూపాయలు పెట్టి పెట్టుబడి పెట్టి పెట్టి పెట్టుకునింది ఎవరి డబ్బానో కొట్టుకోవటానికి కాదు ఎవరి ఎజెండాలు వాళ్ళకుంటాయి ఏబి సాక్షి ఛానల్ ఎజెండా సాక్షికుంటే ఏబిఎన్ ఎజెండాలు ఎవరికి ఉంటే లేకపోతే టీవీ ఫైవ్ ఎజెండాలు ఉంటాయి నేను అనేది ఇక్కడకు వచ్చినటువంటి సూడియో జర్నలిస్టులుగా యూట్యూబ్ ఛానల్లో పది రూపాయలు పెట్టి ఇమ్మీడియట్గా మాట్లాడుకొని తద్వారా వాళ్ళు ప్రభుత్వాలని ఇరెగ్యులారిటీని ప్రశ్నించకుండా తద్వారా ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి డబ్బులు జనరేట్ చేసుకొని పే లో కూర్చొని ప్రజల యొక్క సమస్యలను పట్టించుకొని ఫోర్త్ ఎస్టేట్ గా ఉండి రాజ్యాంగం ఇచ్చినటువంటి మ్యాండేట్ తో మాట్లాడినటువంటి సూడో జర్నలిస్ట్ జర్నలిస్ట్ అని ఎలా అంటాం అవి ఛానల్స్ అని ఎలా అంటాం అవి ఒపీనియన్స్ అని ఎలా అంటాం ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్న మాలాంటి మీడియా ఛానల్స్ కానీ లేకపోతే పేపర్స్ కానీ వీటికి ఒక మినిస్ట్రీ ఉంది తర్వాత వాటి మీద ఒక లైసెన్సింగ్ అథారిటీస్ ఉన్నాయి రెగ్యులేటరీ అథారిటీస్ ఉన్నాయి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది వీటికి దేనికి కంప్లైంట్ చేసినా కూడా దే విల్ టేక్ యాక్షన్ అగనేస్ట్ దట్ కన్ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఆర్ పర్టికులర్ ఆర్టికులర్ వాట్ ఎవర్ కానీ ఇక్కడ ఏమంటానంటే ఐమ్ సారీ కూరగాయలు అమ్మే వాళ్ళని ఏదో తక్కువ చేయాలని కాదు ఇవాళ కూరగాయలు నూట నూట యాభై రూపాయల టమాటాలు ఉన్నాయి అంత కాస్ట్లీ అవి పాత రోజుల్లో పెద్దలు ఒక సామె చెప్తారు బట్టతలున్న ప్రతిఓడు మేధావి కాదు అని ఎందుకంటే కూరగాయల తట్ట మోసేవాడు కూడా ఎంటుకులు ఊడిపోతాయని అదే ఒక సామెత లాగా చెప్తారు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు యూట్యూబ్ ఛానల్స్లో చూస్తే ఎవరో ఒక లేడీ ఫలానా వంట ఎలా చేయాలి అని ఒక వీడియో చేస్తారు లక్షల మంది చూస్తారు అది కూడా ఎందుకంటే ఆవిడ అందులో ఎక్స్పర్ట్ అలాగే ఇంకొక టెకీ అంటే ఒక బాగా టెక్నికల్ అనిల్ గారి లాంటి టెక్నికల్ ఎక్స్పర్ట్గా ఉన్నవాళ్ళు ఆ టెక్నాలజీకి సంబంధించింది ఏదో వీడియో చేస్తారు అది లక్షల మంది చూస్తారు అలాంటిది అనిల్ గారు వచ్చేసి అదేదో వైసీపీ టీడీపీయో లేకపోతే జ్యోతిష్ అని చెప్పేసి ఏ వచ్చే ఎన్నికలు ఇన్ని సీట్లు వచ్చేస్తాయి అన్ని సీట్లు వచ్చేస్తాయి అని చెబితే అది మోకరి అయిపోద్ది ఫన్ అయిపోతుంది నవ్వుల పాలు అయిపోతారు జర్నలిస్ట్ అంటారా రైట్ జర్నలిస్టు జర్నలిజం చేస్తారు కాబట్టి ఏళ్ళ తర్వాత వాళ్ళకి ఎనలై ఎనాలైజ్ చేసే కెపాసిటీ ఉంటుంది కానీ యూట్యూబ్ ఇస్తున్నది ఎంత వీళ్ళకి వస్తున్నది ఎంత ఆ ఛానల్స్ ద్వారా ప్రజల్లోకి ఎలాంటి విషయాన్ని వీళ్ళ విషయాన్ని తీసుకెళ్తున్నారా విషయాన్ని తీసుకెళ్తున్నారా ఈ రాజకీయ పార్టీలు ఎందుకు ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద డిపెండ్ అయ్యే జనాన్ని గాలికొదిలేసి ఈ డిజిటల్ వర్చువల్ థింగ్లో బతికేస్తున్నాయి రాజకీయ పార్టీలు అనేది కూడా చర్చిద్దాం వెంకటరెడ్డి గారు రాజకీయ పార్టీలు వెంకటరెడ్డి గారి పార్టీ కూడా ఒకటి పార్టీ కాబట్టి